వెల్కమ్ టు ఆలూస్ కిచెన్. ఈరోజు నేను హెన్నాను ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఎలా మిక్స్ చేసుకోవాలి, వైట్ హెయిర్ అలాగే మనకి కండిషన్ అలాగే కలర్ చేంజింగ్ అన్నీ కూడా అన్ని విధాలుగా మనకి హెయిర్ గ్రోత్ కోసం అన్ని విధాలుగా ఉపయోగపడే ఒక మంచి హెన్నా మిక్సింగ్ మీకు కోసం చూపించేస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు నేను 2 బీటర్స్ తీసుకున్నానండి, అడ్జస్ట్ కట్ చేస్తున్నాను. పీల్ అయితే తీయలేదు, అలానే అడ్జస్ట్ కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ చేసుకున్నాను. కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదండి. నా హెయిర్ చిన్నదే కాబట్టి నాకు సరిపోతుంది. ఎవరైనా కొంచెం పెద్ద హెయిర్ కనుక ఉంటే మాకు ఆ జ్యూస్ సరిపోదు అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మిక్సీ జార్లో. ఆ జ్యూస్ని సపరేట్గా పక్కకు తీసేసుకోవాలన్నమాట. ఈ జ్యూస్ వేయడం వల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ బాగుంటుందండి, అలాగే మనకి కలర్ చేంజ్ కూడా అవుతుందన్నమాట. వైట్ హెయిర్ మనకి బీట్రూట్ కలర్ ఉంది కదండి, ఆ కలర్ వస్తుంది. బార్గండి కలర్ అంటారు దాన్ని, ఆ కలర్ వస్తుంది వైట్ హెయిర్. అలాగే మరీ ఎక్కువగా వైట్ హెయిర్ ఉంది అనుకుంటే కనుక కంపల్సరీ వీక్లీ వన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. మాకు కండిషన్ మాత్రమే కావాలి, అలాగే హెయిర్ ఎప్పుడు కూడా మాకు సిల్కీగా ఉండాలి అనుకున్న వాళ్ళు నెలకొకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. నేను డీడీ గార్షన్ కోసం ఒక చిన్న గ్లాస్తో వాటర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఇప్పుడు నేను లూజ్ పౌడర్ టీ పౌడర్ తీసుకున్నాను. మనకి స్టోర్స్లో బయట దొరుకుతుంది కదా లూజ్ పౌడర్, ఆ పౌడర్ తీసుకొని ఒక 3 స్పూన్స్ అయితే వేసానన్నమాట. వేసి బాగా బాయిల్ అవ్వాలండి, హాఫ్ వాటర్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు బాగా మరిగిపోయింది కదా డికాషన్, మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు నేను న్యూపూర్ హెన్నా ప్యాకెట్స్ 2 తీసుకున్నానండి, చిన్నవి 10 రూపీస్వి 2 తీసుకున్నాను. మనకి పెద్ద సైజులో కూడా దొరుకుతూ ఉంటాయి, ఇవైతే మనకి అంచనా తెలుస్తుందని చెప్పేసి నేను చిన్న చిన్నవి తీసుకున్నాను. ఇందులో హెర్బల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి మిక్స్ చేసి ఉంటాయి కాబట్టి న్యూపూర్ తీసుకుంటానండి. ఇప్పటి నుంచే కాదండి, ఎప్పటి నుంచో నేను మొదటి నుంచి కూడా న్యూపూరే యూజ్ చేస్తున్నానమాట. ఇప్పుడు నేను టీ డికార్షన్ బీట్రూట్ జ్యూస్లో వేసేసుకున్నాను, అలాగే నేను తీసుకున్న హెన్నా ప్యాకెట్స్ కూడా న్యూపూర్ హెన్నా ప్యాకెట్స్ కూడా బీట్రూట్ జ్యూస్లో మిక్స్ చేసేస్తున్నానమాట. నాకు అంచనా తెలుసు కాబట్టి నేను వీక్లీ వన్స్ యూజ్ చేస్తాను కాబట్టి నాకు 2 ప్యాకెట్స్కి ఎంత లిక్విడ్ సరిపోతుందో నాకు అర్థమైపోతుందండి. కానీ ఎవరైనా ఫస్ట్ టైం పెట్టుకోవాలి ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు, అంచనా తెలియలేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ముందుగా పౌడర్ ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఇలా బీట్రూట్ జ్యూస్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు హెన్నా పౌడర్ అంతా కూడా నేను బౌల్లో వేసేసుకుని జ్యూస్లో వేసేసుకుని బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఉండలు లేకుండా బాగా కలుపుకొని నైట్ అంతా కూడా మనకి పక్కన పెట్టేయాలి, పాలిటిన్ కవర్ వేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఉండలు లేకుండా శుభ్రంగా మిక్స్ చేసుకున్నానండి. ఇలా పాలిటిన్ కవర్తో కవర్ చేసి నైట్ అంతా వదిలేస్తాను. మార్నింగ్కి ఈ విధంగా మనకి దగ్గరగా అయిపోయినట్లుగా, డ్రై అయిపోయినట్లుగా, అలాగే వాటర్ అంతా ఇంకిపోయేటట్టుగా అయిపోతుంది అన్నమాట. అప్పుడు 1/2 కప్ పెరుగు తీసుకొని వేసుకోవాలి. అలాగే నేను 1 ఫుల్ ఎగ్ యూజ్ చేస్తున్నానండి. ఎవరికి కూడా ఫుల్ ఎగ్ యూజ్ చేయడం ఇష్టం లేకపోయినా, స్మెల్ బాగోలేదు అనుకున్నా స్కిప్ చేసేయచ్చు. నేను వైట్ అండ్ ఎల్లో కూడా యూజ్ చేస్తున్నాను హెన్నాలో, ఎందుకంటే ఎగ్ మనకి హెల్త్ పరంగా ఎంత మంచిదో అలాగే హెయిర్కి కూడా అంతే మంచిదండి. అన్ని విధాలుగా కూడా మనకి ఉపయోగపడుతుంది కాబట్టి ఎగ్ని ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు. అందుకే నేను వైట్ అండ్ ఎల్లో కూడా మిక్స్ చేసేసి బాగా మిక్స్ అయిపోయేటట్టుగా, వైట్ అనేది కనబడకుండా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇది మన హెయిర్ కండిషన్ బట్టి 1 అవర్ పెట్టుకోవచ్చు, లేదంటే 1/2 అవర్ పెట్టుకోవచ్చు, లేదంటే 1-3 అవర్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. మన హెయిర్ని బట్టి వైట్ హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళు 2-3 అవర్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను హెన్నా అప్లై చేసుకునే ముందు చిక్కులు లేకుండా ఒక్కసారి అంతా కూడా దువ్వుకుంటున్నాను. తలంతా కూడా దువ్వుకుంటే మనకి ఏంటంటే హెన్నా అప్లై చేసేటప్పుడు చిక్కులు పడకుండా ఈజీగా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా చిన్న చిన్న పార్టిషన్స్ తీసుకొని నేను హెన్నా కొద్దిగా హ్యాండ్తో తీసుకొని చేతితో
ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను. రూట్స్ నుంచి నేను అప్లై చేసుకుంటున్నానండి, ఓన్లీ హెయిర్కి మాత్రమే కాదు. ఎందుకంటే మనం ఇందులో యూజ్ చేసింది బీట్రూట్ జ్యూస్ కాబట్టి అన్ని రకాల పోషకాలు కూడా మనకి హెయిర్ రూట్ నుంచి అందుతుంది కాబట్టి మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. నేను 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను, హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగ్గిందండి. అందుకే మీ అందరికీ కూడా ఈ వీడియో పెడుతున్నాను. ఇలా నేను అప్లై చేసుకొని హెన్నాని నాట్ వేసుకుంటున్నాను. అలా చిన్న చిన్న పార్టిషన్గా తీసుకొని మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవాలన్నమాట. మనకి హెయిర్ అంతా కూడా ఈక్వల్గా ఒకే కలర్ వస్తుంది. ఇలా విధంగా నేను హెయిర్ అంతా కూడా అప్లై చేసేసుకున్నాను. ఎవరైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. హెయిర్ ఫాల్ అయితే తగ్గిందండి, నేను జెన్యున్గా చెప్తున్నాను కదా, హెయిర్ ఫాల్ తగ్గింది. అలాగే వైట్ హెయిర్తో బాధపడుతున్న వాళ్ళు కూడా హెయిర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట, చాలా షైనింగ్గా ఉంటుంది. ఇలా నేను హెయిర్ అంతా కూడా మొదటి నుంచి కుదుళ్ళ నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకొని ఈ విధంగా పెట్టుకొని 1 అవర్ ఉన్న తర్వాత హెడ్ బాత్ చేసేసానండి. షాంపూ అయితే యూజ్ చేయకూడదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. షాంపూ యూజ్ చేసుకుండా ఉత్తి వాటర్తోనే, ఓన్లీ వాటర్తోనే వాష్ చేసుకోవాలి హెయిర్ని. వాష్ చేసుకుని వచ్చిన తర్వాత నా హెయిర్ అయితే ఈ విధంగా ఉందండి. చూడండి ఎంత షైనీగా ఉందో, చాలా చాలా సాఫ్ట్గా ఉంది, షైనీగా ఉందన్నమాట. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.